ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ లాస్ట్ ఇయర్లోనే 50-50 రేషియో గురించి మాట్లాడడం ప్రారంభించారు అన్నారు. అది అవాస్తవం అధ్యక్ష. మీరు రాసిన దాంట్లో పెట్టినారు డేటెడ్ 7 జూలై, స్పష్టంగా మొదలే చెప్పిన, మీరు బయటకు పోయి నువ్వు లేరు రేవంత్ రెడ్డి గారు, యు వెంట్ అవుట్ సైడ్. 7/7/2018 రోజు తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి గారు అప్పటి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా ఒక లేఖ రాశారు, యాజ్ కేడబ్ల్యూడి డిటి డిడ్ నాట్ స్పెసిఫై ద షేర్స్ ఆఫ్ తెలంగాణ ఏపీ ఇన్ ఆర్డర్ అండ్ KWDT2 ఈజ్ డీలింగ్ విత్ ద సేమ్, ద షేర్ ఆఫ్ తెలంగాణ అండ్ ఏపీ అవుట్ ఆఫ్ ఇన్ఫ్లోస్ రిసీవ్ టు శ్రీశైలం అండ్ ఎన్ఎస్పీ మే బి షేర్డ్ ఇన్ ద రేషియో ఆఫ్ 50-50 పెండింగ్ ద ఫైనల్ సెటిల్మెంట్ బై ద ట్రిబ్యునల్, ఫర్దర్ 50% ఇన్ఫ్లోస్ రిసీవ్డ్ ఎట్ శ్రీశైలం షెల్ బి అలౌడ్ టు ఫ్లో డౌన్ టిల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎన్ఎస్పీ ఆర్ మెట్. అంటే స్పీకర్ సార్, దట్ మీన్స్ ఫార్మర్ ఇరిగేషన్ హరీష్ రావు ఏమనుకుంటున్నారంటే, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మేము కొన్నేళ్ల పాటు తక్కువ వాటా అడిగినామని చెప్పి వారే ఒప్పుకుంటున్నారు. రెండో పాయింట్, 50-50 ఏ రేషియో మీద అండి? 50-50 ఎందుకు మీరు ఒక 4-5 ఏండ్లు 5-6 ఏండ్లు 29 5-12 ఒప్పుకొని 50-50 ఎందుకు అడుగుతున్నారు మీరు? 68% ఎందుకు అడుగుతలేరు? తెలంగాణకి ద్రోహం చేసింది, తెలంగాణకి మోసం చేసింది మీరే సార్. పాపం ఇప్పుడు ఏమైపోయిందంటే, ఉన్న వాస్తవాలు చెప్తే వాళ్ళకి మింగుడు పట్టలేదు. ఇప్పుడు 4 అవాస్తవాలు నేను స్పష్టంగా మీరు పెట్టిన బుక్ ఇది, విత్ రికార్డ్స్ అండ్ విత్ ప్రూఫ్స్ ఐ హావ్ షోన్. ఇక అప్పజెప్పలేదు అంటున్నారు కదా, ఆ వాస్తవాలు కూడా చెప్తాయి కదా. అప్పజెప్పలేదు అన్న వాస్తవాలు కూడా ఒకసారి మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తా అధ్యక్ష. మేము అప్ప చెప్పనే లేదన్నారు, అప్ప చెప్పింది కనుకనే ఇప్పుడు అర్జెంటుగా నల్గొండ మీటింగ్ ఉందని ఎలా తీర్మానం పెట్టింది అది చెప్తా అధ్యక్ష. అధ్యక్ష తొందరపడకన్నా అన్న, బండ్లు ఓడలు అవుతాయి వెనకట నల్గొండలో 12-0 కాంగ్రెస్ పార్టీ. అధ్యక్ష 17th January 2024 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్ వాటర్ సెక్రటరీ దగ్గర మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ మినిట్స్ నేను చదివి మీకు వినిపిస్తా అధ్యక్ష. ఆ మీటింగ్లో వీళ్ళు ఎంత స్పష్టంగా ఒప్పుకున్నారో ఒకసారి చూడండి. నేను ఐ మెన్షన్ దట్ మీటింగ్స్ వేర్ నాట్ సైన్డ్ బై తెలంగాణ సెక్రటరీ. మళ్ళీ అది అబద్ధాలు చెప్పి పదే పదే టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అబద్ధాల మీద మీరు ముందుకు పోతారు. అది ఆ మినిట్స్ మేము సైన్ చేయలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమిచ్చిందో అది మీరు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చిందో అది మీ ఇష్టం. సెక్రటరీ తెలంగాణ హాజ్ నాట్ యాక్సెప్టెడ్ అండ్ రోట్ కరెక్షన్ లెటర్ ఫర్ దాట్, అది కూడా చెప్పండి మీరు. అధ్యక్ష ఇది ఎక్కడి నుంచో వచ్చిందంటే ఎట్లా అధ్యక్ష, ఒక బాధ్యతాయుతమైన మంత్రి, ఇది కేంద్ర ప్రభుత్వము విడుదల చేసినటువంటి పబ్లిక్ డాక్యుమెంట్ గెజిట్. వెయిట్ అన్న, కొద్దిగా ఒప్పుకోవటండి. అయితే ఐ విల్ రీడ్ అవుట్. దీని తర్వాత ఒక మీటింగ్ అయింది, దాని తర్వాత వీడియో ఉంది, అన్నీ చెప్తారు. అధ్యక్ష ఇది వాళ్ళు మేము ప్రాజెక్టులు అప్పచెప్పలేదు అంటున్నారు. ఇందులో ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ 17 January 2024 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మీటింగ్ అధ్యక్ష. ఇందులో స్పష్టంగా ఏమంటారంటే అధ్యక్ష, ఆఫ్టర్ డీటెయిల్డ్ డిస్కషన్స్ అండ్ డెలిబరేషన్స్ ద ఫాలోయింగ్ హ్యావ్ బీన్ మ్యూచువల్లీ అగ్రీడ్ బై ద స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. Both the states and KRMB will discuss and finalize the protocols for handing over the Nagarjun Sagar Dam and Srishailam Dam and all 15 prioritized component outlets to KRMB and come out with a concrete action plan in this regard within 7 days. 7 rojulloga idini etla appa cheptam ane concrete plan tho mee munduku vastam. 2, both the states will hand over 15 prioritized components outlets of Nagarjun Sagar project and Srishailam project టు కేఆర్ఎంబి వితిన్ 1 month టైం పీరియడ్. నెల రోజుల్లోగా ఈ ప్రాజెక్టును కేఆర్ఎంబికి అప్ప చెప్తాము. 2. 3, సిఆర్పిఎఫ్ విల్ కీప్ ఎ స్ట్రిక్ట్ విజిల్ ఆన్ ద డ్యామ్ సైట్ అండ్ విల్ అలో ద ఇంజనీర్స్ అఫీషియల్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు ఎంటర్ ద ప్రిమిసెస్ ఆఫ్ సాగర్ డ్యామ్ ఓన్లీ ఆఫ్టర్ ద పర్మిషన్ ఆఫ్ కేఆర్ఎంబి. తెలంగాణ ఇంజనీర్లు ఎవరన్నా డ్యామ్ మీదకి పోవాలంటే కేఆర్ఎంబి అనుమతిస్తే తప్ప మీదికి పోనీయము. ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. 4, both the states will immediately release the funds to KRMB for the financial year and the dues.
అంటే రాష్ట్రాలు కేఆర్ఎంపి నడవడానికి డబ్బులు కూడా వెంటనే విడుదల చేస్తాం. ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ నెంబర్ వన్. దీని తర్వాత ఏమైంది అధ్యక్ష, మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏ ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మీద సంతకం పెట్టలేదు, ఇది మాకు సంబంధం లేదు అన్నారు. ఇది తెల్లారి, ఇది ఏ రోజు అయింది అధ్యక్ష? ఇది 17వ తారీఖు మీటింగ్ అయింది, జనవరి 17. 18వ తారీఖు పొద్దున్నే నేను పేపర్లు తీసిన, న్యూస్ పేపర్ చూస్తే పొద్దున్నే వెలుగు దినపత్రిక, తెలంగాణకు అన్యాయం ఆంధ్రప్రదేశ్కు లాభం, అదేవిధంగా ఆంధ్రజ్యోతి, అయ్యో మరి కరెంటు ఉత్పత్తి ఎట్లా అని ఆంధ్రజ్యోతిలో హెడ్డింగ్, సాక్షి ఇట్లా జగన్ హర్షం అని సాక్షి, ఇట్లా ఒక్కొక్క పేపర్లో బ్యానర్ ఐటెం వచ్చింది 18వ తారీఖు. మరి బాధ్యతాయుతమైన ప్రభుత్వం 18వ తారీఖు నాడు ప్రాజెక్టులు అప్పచెప్పినట్టు అన్ని పత్రికల్లో వార్తలు వస్తే వీళ్ళు ఖండించాలనా వద్దా? నోరు మెదపలే. నేను అనుకున్న వీళ్ళు ఖండిస్తారేమోనని నేను ఎందుకు తొందరపడాలి ప్రెస్ మీట్ పెట్టాలని 18వ తారీఖు నేను పెట్టకుండా వెయిట్ చేసి 19వ నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి, అరే ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా? ఒకవైపు ప్రాజెక్టులు అప్పచెప్పినట్టు అన్ని పత్రికల్లో పతాక శీర్షిక కింద వార్తలు వచ్చినాయి, మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కూడా కరెక్ట్గా అదే రోజు వచ్చింది 19 నాడు, ఇట్లా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ వచ్చింది, మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని గట్టిగా నిద్ర లేపే ప్రయత్నం చేసిన. చేస్తే అధ్యక్ష, వీళ్ళు ఎప్పుడు రాసిండ్రు లెటరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరు మేము లెటర్ రాసినమా తప్పు అందరు. ఎన్నడు రాసిండ్రు? మేము లొల్లిబెట్టి నల్గొండ మీటింగ్ అనౌన్స్ చేసి కేసీఆర్ గారు మీటింగ్ పెట్టినాక 27 జనవరి 2024 నాడు లెటర్ రాసిన, అంటే 10 రోజులకు. మీటింగ్ అయినాక 10 రోజుల దాకా మరి మీరు నిద్రపోతున్నారా? ఒకవేళ అది తప్పు అయితే తెల్లారే ప్రెస్ మీట్ పెట్టి ఖండించాల్సి ఉండే, తెల్లారే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాల్సి ఉండే, మినిట్స్ ఆఫ్ ద మీటింగు మీకు 19వ తారీఖు నాడు బయటకు వచ్చినాయి. వెంటనే మీరు ఆ మినిట్స్ బయటకు రాగానే స్పందించి 20 నాడో 21 నాడో రాయొచ్చు కదా. 27వ తేదీ దాకా మీరు రాయలేదు అంటే మీ యొక్క నిర్లక్ష్యము, మీరు ప్రాజెక్టులు అప్పచెప్పడానికి ఒప్పుకున్నారు, ఇక్కడ ప్రజల్లో నిరసన వచ్చేటట్టుంది, ఏదో అన్యాయం జరుగుతుందని అప్పుడు 27వ తారీఖు నాడు ఉత్తరం రాసిండు. సంతోషం 27కు రాసిండు. సరే వీళ్ళు రాసిండ్రు, కనీసం లైన్లోకి వచ్చిండ్రేమో అనుకున్నా. బట్ తర్వాత ఏమైంది అధ్యక్ష, మళ్ళీ 1 ఫిబ్రవరి 2024 ఇంకొక మీటింగ్ అయింది, కేఆర్ఎంపి మీటింగ్, 2వ మీటింగ్, ఈ ప్రభుత్వం వచ్చినాక 2వ మీటింగ్. ఆ మీటింగ్లో ఏం చేశారో ఒకసారి చదివి వినిపిస్తా. ఇది కూడా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, దానికి ఇరిగేషన్ సెక్రటరీ పోయిండు, ఇరిగేషన్ ఈఎన్సీ పోయిండు, ఇది 2వ మీటింగ్. ఈ మీటింగ్లో ద ఇంజనీరింగ్ చీఫ్ జనరల్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ దే హ్యావ్ టు టేక్ కాంకరెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ యాజ్ ద పర్మిషన్ ఫర్ హ్యాండింగ్ ఓవర్ అవుట్లెట్స్ ఆఫ్ టీఎస్ పవర్ హౌసెస్, ఓన్లీ పవర్ హౌసెస్ నీడ్ టు బి ఆప్టైన్ ఫ్రమ్ టీఎస్ జెన్కో, నంబర్ 1. నంబర్ 2, వెన్ ఆల్ ద అవుట్లెట్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు కేఆర్ఎంబి, దీస్ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ కేఆర్ఎంబి అండ్ విల్ బి మ్యాన్డ్ బై ద స్టాఫ్ ఫ్రమ్ బోత్ ద స్టేట్స్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్. ద స్టాఫ్ విల్ బి రిపోర్ట్ టు కేఆర్ఎంబి త్రో దేర్ శాలరీ అండ్ అదర్ బెనిఫిట్స్ విల్ బి పేడ్ బై రెస్పెక్టివ్ గవర్నమెంట్స్. అదేవిధంగా లాస్ట్ పాయింట్, బోత్ ద స్టేట్ గవర్నమెంట్స్ విల్ వర్కౌట్ యాక్చువల్ రియలిస్టిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ మ్యాన్ పవర్ ఫర్ ఆల్ ద 15 అవుట్లెట్స్ అండ్ సబ్మిట్ ద డీటెయిల్స్ టు ద సేమ్ టు కేఆర్ఎంబి విత్ ఇన్ ఎ వీక్. వారం రోజుల్లోగా ఈ ప్రాజెక్టులు నడపడానికి అవసరమైన ఉద్యోగులను గుర్తిస్తాం, ఈ ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పజెప్తాం, ఉద్యోగస్తుల్ని అప్పజెప్తాం, వాళ్ళ జీతాలు మాత్రం మేమిస్తాం అని 2వ కేఆర్ఎంబి మీటింగ్లో స్పష్టంగా ఒప్పుకున్నటువంటి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. ఇది 2వ ఆధారం.